అందరికీ నమస్తే అండి యాక్చువల్లీ ఇటువంటి కౌంటర్ వీడియోలు ఎప్పుడూ కూడా మన ఛానల్లో ఉండవు గతంలో లేవు భవిష్యత్తులో ఉండవు కానీ ఇది చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అని చాలా ఆలోచించాను మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది అన్న చేయండి అన్న చేయండి అన్నారు ప్లస్ ఒక అంటే ఒక భావజాలంలో ఉన్న వాళ్ళని కాస్త బయటకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వీడియో అంటే రాష్ట్రంలో నిజమైన జర్నలిజం అనేది లేదు చచ్చిపోయింది ప్రభుత్వానికి కొంచెం విమర్శించినా సరే వాడు ఎల్లో మీడియా కమ్మ మీడియా అని పేరు పెట్టాడు ప్రభుత్వాన్ని విమర్శిస్తాయి ప్రభుత్వానికి కొంచెం అనుకూలంగా మాట్లాడినా వీడు పేటిఎం కార్యకర్త వీడు వైసీపీ ఎంఎన్ అని పేరు పెట్టాడు ఎక్కువైపోయింది సో జర్నలిస్ట్ అనేవాడు ప్రభుత్వానికి అనుకూలంగానో లేదో వ్యతిరేకంగానో చెప్పాలని రూల్ ఏమీ లేదు తన స్వేచ్ఛ ఉంటుంది తను ఏది అనుకుంటే అది చెప్పొచ్చు తను అనుకున్నది తప్పు అయితే చూసేవాళ్ళు విమర్శిస్తారు ఎవడ్రవా వీడని తను చెప్పేది నిజమైతే అప్రిషియేట్ చేస్తారు ఇప్పుడు నా వరకు వచ్చేసరికి నేను అంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ యువ నాయకుడు హరికృష్ణారెడ్డి కల్లం హరికృష్ణారెడ్డి గారు కుర్రాడు కొత్త తరం నాయకుడు మేబీ ఇంకో ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు రాజకీయాల్లో ఉండాల్సిన నాయకుడు ఆ కుర్రాడు ఫేమస్ అయ్యాడు కూడా ఒక ఏడెనిమిది నెలల కిందట ఆయన అనంతపురం జిల్లా రాప్తాడు వెళ్ళి పరిటాల శ్రీరామ్కి సవాల్ చేసి నేను మీ ఏరియాకి వచ్చాను అది ఇది అన్నాడు కదా ఆయన తన సొంత యూట్యూబ్ ఛానల్ కేహెచ్ఎస్ఆర్ టాక్స్లో నా గురించి ఒక వీడియో చేశాడు అదేంటంటే నేను న్యూట్రల్ ముసుగులో ఉన్న టీడీపీ జర్నలిస్ట్ని అని నేను న్యూట్రల్ ముసుగు ఎప్పుడూ వేసుకోవాలా చూసే వాళ్ళ ఇష్టం నేను న్యూట్రల్ ముసుగు అంటే నేను ఏమైనా ముసుగు వేసుకున్నానా లేదా న్యూట్రల్ అని రాసుకున్నానా చూసేవాళ్ళు నా ఛానల్ లక్షల మంది చూస్తుంటే వాళ్ళకి తెలియదా నేను ఎటువంటి భావజాలంతో ఉన్నానా ఈ రోజుల్లో మన చేతుల్లో మొబైల్ ఫోన్ ఉంది స్మార్ట్ ఫోన్ ఉంది ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంది తెలీదా ఎవడు ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో వీడియోలు చేస్తున్నాడో అని తెలీదా మనం చెప్పాలా వీళ్ళు ముసుగు వీళ్ళు ముసుగు ముసుగు అని మనం చెప్పాలా మనం చెప్పాల్సిన పని లేదు ఈ రోజుల్లో సో నేను ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఆయనకు గురుగారు యాక్చువల్లీ మీరేంటంటే నేను ఆ రోజు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడమన్నా ఓకే ఏదైనా మాట్లాడమన్నా ఓకే గిరిజనులకు రోడ్డు వేయలేదు సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరి ఈనాడులో ఒక వార్త వచ్చింది గిరిజనులకు రోడ్డు సౌకర్యం లేదు వాళ్ళే సొంతంగా రోడ్డు వేసుకున్నారు అని నేను ఆ వీడియో చేస్తున్న దాన్ని ఆయన తప్పుపట్టాడు నువ్వు వైసీపీని ఎందుకు తప్పు పడతావు నువ్వు వెల్లో మీడియా నువ్వు కమ్మ మీడియా అందుకే వైసీపీని మాత్రమే తప్పుపడుతున్నావు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ గవర్నమెంట్ కూడా రోడ్డు వేయలేదు కదా అని అన్నారు సో వాళ్ళని ఎందుకు అడగలేదు వీళ్ళని ఈ ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతావు అన్నాడు ఆయన గురుగారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళనే ప్రశ్నించాలి పాయింట్ నెంబర్ వన్ నేను ఓకే మీరు అనుకున్నట్టు నేను టీడీపీని ప్రశ్నిస్తా వాళ్ళు వచ్చి రోడ్డేస్తారా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా వాళ్ళకు పవర్ ఉందా వాళ్ళకు అవకాశం ఉందా లేదు కదా వాళ్ళని తిట్టాల్సిన అవసరం నాకు లేదు నాకేం అవసరం ఉంది అక్కడ సమస్య ఉంది ఆ సమస్యకు పరిష్కారం ప్రభుత్వం చేతుల్లో ఉంది కాబట్టి నేను సమస్య చూపించాను ప్రభుత్వాన్ని విమర్శించాను ఒక జర్నలిస్ట్గా నా హక్కు అది నా బాధ్యత అది సో కరెంట్ ఇష్యూ కరెంట్ టైంను మాత్రమే మేము చూస్తాం గతంలో ఏం జరిగింది ఏం జరిగింది అనేది నాకు అనవసరం గతంలో ఎవరు పరిపాలించారనేది అనవసరం మీ చేతుల్లో అధికారం ఉంది మీ చేతుల్లో అవకాశం ఉంది మీరు దాన్ని వాడుకోండి మీరు ఆ సమస్యను పరిష్కరించండి ఒక జర్నలిస్ట్గా నేను అంతవరకు ఆలోచిస్తా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళు అలా చేయలేదు వీళ్ళలా చేయలేదంటే అది కవరింగ్ అటువంటి కవరింగ్లు నేను చేయను మీరు చేసుకుంటారు కవరింగ్ ఎందుకంటే మీరు ఒక భావజాలంలో ఉన్నారు మీరు ఒక పార్టీ తరపున ఉన్నారు మీరు ఒక సిద్ధాంతాల కోసం పనిచేస్తారు కాబట్టి మీరు అలా కవర్ చేసుకోవచ్చు ఇదిగో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ఇన్ని సంవత్సరాలు పరిపాలించాడు రోడ్డు వేయలేదు సో వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పరిపాలించే రోడ్డు వేయలేదు సో కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అయింది కానీ ఈనాడు వాళ్ళు అలా రాశారని మీరు అంటారు మీరు అలా అనాలి ఎందుకంటే మీ బాధ్యత అది ఒక పార్టీ కార్యకర్తగా ఒక పార్టీ నాయకుడిగా మీరు అలా ఆలోచించాలి అలా అనాలి నేను మీ పార్టీ కార్యకర్తను మీ పార్టీ నాయకుడిని కాదు కాబట్టి నేను అలా అనాల్సిన అవసరం లేదు అలాగే నేను టీడీపీ కార్యకర్తను టీడీపీ వాడినో కాదు కాబట్టి శృతి మించి విమర్శించాల్సిన పని కూడా లేదు అందుకే నేను శృతి మించి విమర్శించాల మీ ప్రభుత్వాన్ని కానీ మీ పార్టీని కానీ పైగా ఇంకో కొన్ని విషయాలు చెప్తా ఎలాగ టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఈనాడు గురించి లేదా నా గురించి రెండు విషయాలు చెప్తా తెలుగుదేశం ఏదో ఈనాడు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తుంది కాబట్టి దానికి మీరు ముందుగా కమ్మ మీడియా ఎల్లో మీడియా అని పేరు పెట్టారు కానీ మీకు తెలియదేమో మీ పార్టీలో పెద్దలు చాలామందికి తెలుసు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈనాడులో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు విపరీతంగా వచ్చాయి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడులో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు విపరీతంగా వచ్చాయి స్వపక్షంలో విపక్షం మనం అను అని ఈనాళ్ళలో ఒక నినాదం ఉండేది స్వపక్షంలో విపక్షం మన పార్టీ అధికారంలో ఉంది అయినా సరే మనమే విపక్ష పాత్ర పోషిద్దాం అని ఎన్ని వార్తలు రాశారు తెలుసా తెలుగుదేశం పార్టీ హయాంలో అంటే నాకు డే టు టైము గుర్తులేదు డేట్లు గుర్తులేవు కావాలంటే మీరు లైబ్రరీకి వెళ్ళి చూడండి రెండు వేల పదహారులో ఒకసారి చింతనేని ప్రభాకర్ గారి ఇన్సిడెంట్ జరిగింది వనజాక్షి ఇన్సిడెంట్ అప్పుడు ఆ నెక్స్ట్ డే ఆ రెండు మూడు రోజుల పాటు కుమ్మి పడేశారు టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి ఎలా ఉంది ఇసుకలో ఏ ఏ ఎమ్మెల్యే ఎంతెంత సంపాదిస్తున్నారు అని రాశారు ఈనాడులో ఉభయ గోదావరి జిల్లాలో ఒక్కొక్క ఎమ్మెల్యే రోజుకి ఇరవై లక్షలు పాతిక లక్షలు సంపాదిస్తున్నారని రాసుకొచ్చారు తెలుసా ఈనాళ్ళలో టీడీపీ మీద కూడా రాశారనే సంగతి మీకు తెలుసా అదే కాదు అటువంటి వందల వార్తలు ఉన్నాయి విశాఖపట్నంలో భూ కుంభకోణాల మీద ఈనాడులోనే ఫస్ట్ రాశారు పెద్ద వార్త రెండు వేల పదిహేడు జూన్లోనో జూలైలోనో రాశారు అలాగే గోదావరి గట్టుల మీద మట్టి కొట్టుకు వెళ్ళిపోవడం ఒక కోట్లలో వందల కోట్లలో స్కామ్ జరుగుతుంది రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందని రాశారు కాలువల ఆధునీకరణ రైతుల సమస్యలు పంట పంటల కొనుగోళ్లు అభివృద్ధి రోడ్లు ఎస్సీ కాలనీలు ప్రతి ఇష్యూని కూడా టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు గారు సీఎంగా ఉండగా ఈనాడులో ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వచ్చాయి దానికి నేను సాక్ష్యం వచ్చాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈనాడులో ఏం భావజాలం అంటే నాలుగున్నరేళ్ళు మనం ప్రజల పక్షం స్వపక్షంలో మనమే విపక్షం నాలుగున్నరేళ్ళు ఆరు నెలలు మాత్రం ఒక పార్టీ కోసం పనిచేస్తాం వాళ్ళ భావజాలం అది ఇప్పుడు సాక్షి ఉంది ఐదుకి ఐదేళ్ళు ఒక పార్టీ కోసం పనిచేస్తుంది ఈనాడు నాలుగున్నరేళ్ళు ప్రజల కోసం పనిచేసి ఆరు నెలలు మాత్రం పార్టీ కోసం పనిచేస్తుంది ఇక నేను ఇప్పుడు ఈనాడు గురించి చెప్పాను కదా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈనాడు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది ఎందుకంటే అది వాళ్ళకి మీకు ఉన్న ఇష్యూ ఆ తర్వాత తెలుసుకోండి ఇప్ నేను నా సొంతంగా నేను చెప్పుకోవాలంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకి నేను వ్యతిరేకం మళ్ళీ చెప్తున్నా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేశాను కేసులు ఎదుర్కొన్నా బెదిరింపులు ఎదుర్కొన్నా అర్ధరాత్రి ఇళ్ల మీదకు వచ్చి అటాకులు ఎదుర్కొన్నా భయం భయంతో గడిపా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నేను రాసిన వార్తల కారణంగా నిఖార్సుగా రాశా నిజాయితీ పరుడుగా పేరు తెచ్చుకున్నాను మొండి జర్నలిస్టులుగా పేరు తెచ్చుకున్నా ప్రకాశం జిల్లాలో ఒక మూడు సంవత్సరాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మూడు సంవత్సరాలు పనిచేశా అప్పుడు నేను రాసిన వార్తలు వ్యవస్థలను ప్రక్షాళన చేశాయి ఒంగోలు డైరీ నేను రెండు వేల పదహారు డిసెంబర్ అప్పుడు వెళ్ళినప్పటికీ ఒంగోలు డైరీ నష్టాల్లో ఉంది ఎందుకు నష్టాల్లో ఉంది ఎస్ అక్కడ చైర్మన్ పలానా వ్యక్తి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన 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 అనుచరులు కొంతమంది ఇచ్చేశారు సో నేను అదే రాయడం ప్రారంభించాను విపరీతంగా రాశా ముప్పై నలభై వార్తలు వెంటాడు వెంటాడు రాశా చివరికి ప్రభుత్వం దిగొచ్చి సీఎం దిగొచ్చి డైరీకి నలభై కోట్ల డబ్బులు ఇచ్చి డైరీని కాస్త గట్టెక్కించారు ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని సంక్రాక ఇచ్చారు అది వేరే విషయం సో ఒంగోలు డైరీ ఆ రైతులకు తరపున నేను ఎన్నో వార్తలు రాశాను అలాగే ఇంకొన్ని ఉన్నాయి క్లిప్పింగ్స్ అన్నీ లేవు కానీ కొన్ని ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబరు ఆగస్టు ఆ టైంలో విపరీతంగా వర్షాలు ఎక్కువ పడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో పిల్ల చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు అకారణంగా జ్వరం వస్తుంది చనిపోతున్నారు జ్వరం వస్తుంది చనిపోతున్నారు నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం ఏమో ఏం చెప్పట్లే ఏం లేదు ఏం లేదు అంత నార్మలే అంటుంది నేను దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి రాశాం ఈనాడు మొదటి పేజీలో వచ్చింది వార్త పెట్టల్లా రాలిపోతున్న పసివాళ్ళు ప్రకాశంలో ఇది రాశాను చిన్నపిల్లలు చనిపోతున్నారు కారణం ఇది ప్రభుత్వం ఏమో తప్పించుకుంటుంది అధికారులు తప్పించుకుంటున్నారు అధికారులు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అలాగే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మొద్దు నిద్రతో ఉన్నారు పట్టించుకోవట్లేదని రాసేసరికి ఉదాహరణలతో కూడా రాసేసరికి ప్రభుత్వం దిగొచ్చి అప్పటికప్పుడు చేశారు అలాగే ఇంకా ఉన్నాయి అమ్మేద్దాం ఏమవుద్ది టీడీపీ గవర్నమెంట్లో ఎయిడెడ్ పోస్టులు అమ్ముకున్నారు గంటా శ్రీనివాసరావు గారు అప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎయిడెడ్ పోస్టులు అమ్ముకుంటే ఎవరెవరి మీద ఆరోపణలు వచ్చే మొత్తం క్లియర్గా రాశాం అప్పుడు రెస్పాండ్ అయ్యారు ఏ ఇవన్నీ రాసినప్పుడు మేము కమ్మ మీడియా ఎల్లో మీడియా అయితే ఇవన్నీ ఈనాడులో ఎందుకు వస్తాయి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటువంటి వార్త సాక్షిలో రాయగలరా ఇటువంటి వార్త సాక్షిలో రాయగలరా వైసీపీ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడులో ఇటువంటి వందల వార్తలు నేను చూపిస్తా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాసిన వార్తలు నేను రాసినవే వంద వార్తలు చూపిస్తా ఇదిగో నాణ్యత నాయకుల కనుక టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై మూడు కోట్లతో ఒక రోడ్డుకి ఇరవై మూడు కోట్ల శాంక్షన్ అయితే దాని క్వాలిటీ బాగులేదు ఈ మట్టితో వేస్తున్నారో అలా చేయాలి ఇలా చేశారని రాశాను నేనే రాశాను ఇది ఎవరైనా రాయగలరా సాక్షిలో ఉన్న జర్నలిస్టులు ఎవరైనా రాయగలరా ఈ ప్రభుత్వం హయాంలో క్వాలిటీ మీద ఎవరైనా రాయగలరా నేను రాశాను ఎన్నో ఇదిగో సర్కారు వరం ఇచ్చింది రాజకీయం అడ్డుకుంది పెన్షను ప్రభుత్వం శాంక్షన్ చేసినా అక్కడ ఉన్న రాజకీయ నాయకులు అడ్డుకున్నారు సో అదొకటి రాశా ఇలా ఎన్నో ఇలా ఎన్నో వార్తలు క్లిప్పింగ్స్ నాకు టైంకి దొరకలేదు కానీ ఎన్నో వార్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేసే తప్పులను బోతద్ధంలో చూసి ఆ తప్పులను వెతికి పట్టుకుని ఈనాడులో రాశాను నేను అలా రాసినందుకు నాకు వచ్చిన బహుమతి ఏంటి లీగల్ నోటీసులు వచ్చాయి ఎన్నికల టైంలో బాబు నిన్న జిల్లాలో ఉంచవు నువ్వు ఆ జిల్లాలో పనిచేస్తే మళ్ళీ టీడీపీకి వ్యతిరేకము అది ఇది అన్నారు కానీ ఉంచారు నేను ఎలా పనిచేశానో వైసీపీ అంతెందుకు ఇది అంత ఎందుకు కానీ కంక్లూజన్ మీకు ఒక పాయింట్ చెప్తా వైసీపీలో పెద్ద పెద్ద నాయకులకు నా గురించి తెలీదా నేను ఎలా పనిచేశానో తెలీదా ఎక్కడెక్కడ పనిచేశానో తెలీదా సో నేను ఈనాడు నుంచి బయటకు వచ్చిన వెంటనే నాకు సాక్షిలో ఆఫర్ వచ్చింది ఒక పెద్ద ఆయన వైసీపీలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న ఒక పెద్ద ఆయన సాక్షి పెద్దోళ్ళతో మాట్లాడి చైర్మన్ గారితోనే మాట్లాడి నా గురించి చెప్పి సాక్షిలో ఆఫర్ ఇచ్చారు ఒకే ఒక్కరోజు పనిచేశా ఒక్కరోజే పనిచేశా సాక్షిలో ఎందుకంటే అసలు పూర్తిగా అక్కడ జరుగుతున్నది వేరు రాయమని చెప్పింది వేరు అక్కడ ఇలా జరిగింది కానీ వాళ్ళు రాయమని చెప్పింది వేరు నాకు నచ్చలే ఇదేంటి జరుగుతున్నది వేరు రాయమని చెప్పింది వేరు ఇలాంటి చోట నేను పనిచేయనని చెప్పి రాయిలా ఒక్కరోజులో మానేసా ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసా సరే ఈనాడులో చేయలేకపోయాం పన్నెండేళ్ళు పనిచేసాం ఇంకా చాలు సాక్షిలో మనలాంటి ఇంకా మనం ఇంకెక్కడా కూడా చేయలేము ఈనాడే కాస్త స్వేచ్ఛనిచ్చింది ఇంకా వదిలేద్దామని చెప్పి వదిలేసి పూర్తిగా జర్నలిజం కెరీర్కే ఒక నమస్కారం ఈ రోజుల్లో జర్నలిజం బాగాలేదు మీడియా వాల్యూస్ బాగాలేవు ఒక జర్నలిస్ట్గా మనం ఉండలేము అని చెప్పి వేరే బిజినెస్ పెట్టుకున్నాను నేను రెండు వేల ఇరవైలో ఈనాడు నుంచి బయటకు వచ్చిన తర్వాత వేరే బిజినెస్ పెట్టుకున్నా ఇంకా మీడియా అనే కెరీర్ మనకు అనవసరం రాష్ట్రంలో మీడియా పరిస్థితి బాగోలేదు ఎవరికి స్వేచ్ఛ లేదు సో నేను నా భావజాలంతో నేనైతే ప్రభుత్వానికి పని చేయలేను ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేసే తప్పులను చెప్పడం నా బాధ్యత అందుకే నేను మానేసా మానేసి ఇంకా వేరే బిజినెస్ పెట్టుకుంటే ఇంకా వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు చాలా కూరుకుపోయినా అదంతా వేరే విషయం ఆ తర్వాత చివరికి లేదు నా బలం ఇదే ఏదైతే అదే అవుద్ది అని చెప్పి నేను ఈ ఛానల్ పెట్టాను ఈ ఛానల్ పెట్టాక వైసీపీలో కూడా చాలామంది టచ్లో ఉంటారు రెండు పార్టీల నాయకులు రెండు పార్టీల ఎమ్మెల్యేలతో నేను రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటా వైసీపీలో పెద్ద పెద్ద వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు ఏమయ్యా మరీ నువ్వు ఏకపక్షంగా చేస్తున్నావు చూసుకోని అవును సార్ మీ ప్రభుత్వం తప్పులు చేస్తుంది నాలు అవకాశం ఇచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను అని చెప్తా అవును సార్ మీరు ఆ తప్పు చేయకుండా ఉండండి అక్కడ లోపం జరగకుండా ఉండి నేను చేయను నాలు వాళ్ళకి అవకాశం ఇచ్చింది మీరే తప్పుల మీద తప్పులు చేస్తున్నారు అని చెప్తుంటా ఎస్ కన్విన్స్ అవుతారు ఏమే ఏ గవర్నమెంట్ వచ్చే మళ్ళీ ఛాన్స్ ఉందో మళ్ళీ మేమే గెలుస్తాం కదా జాగ్రత్తగా ఉండు అంటారు సార్ ఇన్ని తప్పులు జరుగుతుండే ఇంత పరిస్థితిలో ఉండి మళ్ళీ గెలుస్తారని ఎలా అనుకుంటారు సార్ కష్టమే సార్ మళ్ళీ గవర్నమెంట్ రావడం అంట నా నువ్వు అలాగే అంటావులే అంటారు అంటే బి ఫ్రాంక్ చెప్తున్నా ఏ పార్టీ అయినా ఏ నాయకులైనా నా దృష్టికి వచ్చేసరికి ఒకటే నేను ఒక ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీని నేనేదో రాజకీయ చైతన్యం విపరీతంగా ఉన్న ఒక పెద్ద కులంలో పుట్టిన వాడిని కాదు రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం బేపత్సంగా ఉన్న ఈ జిల్లాల్లో పుట్టిన వంటి వాడిని కాదు నేను ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిన ప్రాంతంలో ఎక్కడో పుట్టిన ఒక బీసీ కొలు ఎక్కడో పుట్టి ఎక్కడో చదువుకొని మాకు వయసు వచ్చిన తర్వాత వలస వచ్చేసాం కుల వృత్తి బాగాలేక పరిస్థితులు బాగాలేక వలస వచ్చేసి ఇంకెక్కడెక్కడో చదువుకొని ఏదేదో చేసుకొని ఇప్పుడు ముప్పై ఆరు ఏళ్ళు వచ్చినప్పటికి ఇప్పటికి ఇలా ఉన్నా రేపు ఉంటానో లేదో ఆ తర్వాత రోజు ఉంటామో లేదో తెలియదు సో కౌంటర్లు లేదా టార్గెట్ చేయడాలు లేదా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడాలు అవన్నీ అయితే నాకు తెలియదు అనమాట సో నేను ప్రభుత్వం చేసిన తప్పుని చెప్తా మీరు నన్ను కమ్మ జర్నలిస్ట్ అనుకున్నా ఎల్లో జర్నలిస్ట్ అనుకున్నా పర్లా మీరు తప్పులు చేసినంతకాలం నేను చెప్తూనే ఉంటాను ప్రశ్నిస్తూనే ఉంటాను తప్పులు చేయడం మానేయండి అలాగని మరీ ఫేక్ ప్రచారాలు చేయను పింక్ డైమండ్ లాంటి ఫేక్ ప్రచారాలు నేను చేయను థ్యాంక్ యూ